జాతీయ రైతు మహిళా దినోత్సవానికి చక్కగా ప్లాన్ చేసినటువంటి డిఆర్సి డిడి గారు మాట్లాడుతున్న గారికి, అట్లాగే తిరుపతి నుంచి వచ్చినటువంటి డిఆర్సి డిడి గారికి, అలాగే వెటనరీ డిపార్ట్మెంట్ సాయి సుధ గారికి, అట్లాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మంజూరు ప్రవీణ గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మహిళా రైతులకు, వివిధ శాఖల నుంచి వచ్చేసినటువంటి అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం ఈరోజునే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా మరి గతంలో ఇది జరిగిందో లేదో నాకు గుర్తులేదు, కానీ మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం జరిగేది. ఇప్పుడు కొత్తగా మరి అక్టోబర్ 15న జాతీయ రైతు మహిళా దినోత్సవం అనేటువంటిది నిర్వహించడం చాలా అదృష్టం. ఇంత క్రితం మాట్లాడుతూ మన లక్ష్మి గారు కానివ్వండి, రైతులకి లేకపోతే మహిళలకి గుర్తింపు లేదంటున్నారు, కానీ అది గతంలో నేను 1991లో జాబ్లో జాయిన్ అయ్యాను. సో మాకు ఏవో సేడియస్ ఆల్ టుగెదర్ అరౌండ్ ఒక 100 మెంబర్స్ ఉంటారనమాట. పశ్చిమగోదావరిలో ఫస్ట్ పోస్టింగ్ వచ్చి మొదలు చిరంజీవి గారు, కృష్ణం రాజు గారు ఊరు మీకు తెలుసు కదా, ఆ ఊరిలో ఏవో జాయిన్ అయ్యాను. సో ప్రతి మంత్ మాకు రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఆ రివ్యూ మీటింగ్కి వెళ్ళినప్పుడు సో అరౌండ్ 90 మెంబర్స్ ఏవోస్ మగవాళ్ళు మాత్రమే ఉండేవారు. ఏవోస్ కానివ్వండి, ఏడిఎస్ కానివ్వండి,